అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ లోన్ అప్పు ఈ అప్పు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి ధనవంతులైతే కోట్లలో అప్పు చేస్తారు పేదవారు వేలల్లో అప్పు చేస్తారు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో లోన్ అన్నది చాలా చాలా అవసరం ఈ లోన్స్ని తీసుకునే ముందు మనం వడ్డీ రేట్లని కంపేర్ చేస్తే చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు అలా కంపేర్ చేయాలంటే ముందుగా ఎంక్వైరీ చేయాలి సో ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ ఏ ఏ బ్యాంక్స్లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో క్లియర్గా చెప్పబోతున్నా ఆ లోన్స్ ఏంటంటే పర్సనల్ లోన్ హోమ్ లోన్ కార్ లోన్ గోల్డ్ లోన్ ఇన్ కేస్ ఈ లోన్స్ని తీసుకునే ముందు ఈ వీడియో చూడడం చాలా చాలా ముఖ్యం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకుందాం ఇది అన్సెక్యూర్డ్ లోన్ అందుకని చెప్పి దీంట్లో వడ్డీ అనేది కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట కాకపోతే రీసెంట్గా చాలా బ్యాంక్స్ ఏంటంటే వడ్డీ రేట్లని చాలా మంచిగా తగ్గించాయి అదేవిధంగా ఈ లోన్ మనకి రావాలంటే మనం ముఖ్యంగా శాలరీడ్ పర్సన్ అయి ఉండాలి అంటే ఉద్యోగం చేస్తుండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి ఈ లోన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే కంప్లీట్గా అది మన యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది మన ఇన్కమ్ ఎక్కువైతే ఎక్కువ లోన్ వస్తుంది తక్కువ అయితే తక్కువ లోన్ వస్తుంది ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండాలి సెవెన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉందా చాలా బ్యాంక్స్ ఏంటంటే రిజెక్ట్ చేస్తాయి లేకపోతే వడ్డీని ఎక్కువగా చార్జ్ చేస్తూ ఉంటాయి ముందుగా యూసీఓ బ్యాంక్ ఈ బ్యాంక్లో వడ్డీ అనేది ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ నుండే ప్రారంభం ఇన్ కేస్ మీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండి ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్కే ఈ లోన్ అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా వీళ్ళు ఎంతవరకు లోన్ ఇస్తారంటే అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ఇస్తారు అదేవిధంగా వన్ ల్యాక్కి మీరు కట్టాల్సిన ఈఎంఐ చూసుకున్నట్లయితే ఈ వడ్డీ ప్రకారం ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులో కూడా సేమ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ యానం అదేవిధంగా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పెంచుతారనమాట నైన్ పర్సెంట్ ఉండొచ్చు టెన్ పర్సెంట్ ఉండొచ్చు అందుకని చెప్పే క్రెడిట్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండేట్టు చూసుకోండి అదేవిధంగా వీళ్ళు ట్వంటీ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారు సో ఈఎంఐ కూడా సేమ్ లక్ష రూపాయలకి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఆంధ్ర బ్యాంక్ సో రెండింటిలో ఆల్రెడీ మెజ్జైపోయినాయి కాబట్టి వడ్డీ అనేది సేమ్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వీళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారు అదేవిధంగా లక్ష రూపాయలకి ఈఎంఐ అనేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలుగా ఉంటుంది నెక్స్ట్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అనమాట అంటే అక్కడ నుండి స్టార్టింగ్ లోన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారు సో లక్షకి ఈఎంఐ అనేది ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు రూపాయలుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంక్లో వడ్డీ అనేది నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నుండి ప్రారంభం మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నెక్స్ట్ వన్ అలహదాబాద్ బ్యాంక్ ఈ బ్యాంక్లో వడ్డీ అనేది నైన్ పాయింట్ జీరో ఫైవ్ సేమ్ నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిలో నైన్ పాయింట్ త్రీ ఫైవ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్ యానమ్ ఈ రకంగా వడ్డీ ఉందన్నమాట సో వీటిలో చాలా తక్కువ చూసుకున్నట్లయితే యూసీఓ బ్యాంక్లో ఉంది అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీని కూడా మీరు కంపేర్ చేసుకోవాలి ప్రాసెసింగ్ ఫీ కావచ్చు క్లోజర్ ఛార్జెస్ కావచ్చు ప్రీ పేమెంట్ ఛార్జెస్ కావచ్చు ఇవి కూడా ఉంటాయి వాటిని కూడా కంపేర్ చేసుకొని ఏ బ్యాంక్స్లో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంక్స్లో మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా బ్యాంక్స్లో తీసుకోరు బయట వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకుంటారు వాళ్ళేమో రెండు రూపాయల వడ్డీ ఛార్జ్ చేస్తారు రెండు రూపాయల వడ్డీ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇవి నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి లభిస్తుంది కంపేర్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా నెక్స్ట్ హోమ్ లోన్ ఈ హోమ్ లోన్ ఎందుకు ఉపయోగపడుతుందండి ఇన్ కేస్ మనం కొత్తగా ఇల్లుని కొనుక్కోవాలనుకున్నా కట్టుకోవాలనుకున్నా ఎక్స్పెండ్ చేసుకోవాలనుకున్నా ఈ హోమ్ లోన్ని మనం తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ బ్యాంక్స్లో అదే అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ ద్వారా కూడా లోన్కి అప్లై చేయొచ్చు ఇంకా ఈ హోమ్ లోన్ యొక్క వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ బ్యాంక్స్లో తక్కువ ఉందంటే ముందుగా కోటక్ మహీంద్రా బ్యాంక్లో చాలా చాలా తక్కువ ఉంది వడ్డీ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండి ఇన్కమ్ మంచిగా ఉంటేనే ఇంత వడ్డీ రేట్ ఆఫర్ చేస్తారు లేకపోతే వడ్డీ రేట్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది గమనించుకోండి అదేవిధంగా లక్ష రూపాయలకి ఈఎంఐ అనేది ఆరు వందల నలభై రెండు రూపాయలు ఇది కంప్లీట్గా టెన్యూర్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జీరో ఎప్పటి వరకు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే వడ్డీ అనేది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఒక లక్షకి ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఈఎంఐగా ఉంటుంది డిపెండ్స్ అపాన్ టెన్యూర్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ కూడా జీరో ఎప్పటివరకు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు దీనిలో కూడా ప్రాసెసింగ్ ఫీ జీరో అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐసీఐసిఐ బ్యాంక్లో సిక్స్ పాయింట్ ఎయిట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సిక్స్ పాయింట్ ఎయిట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సిక్స్ పాయింట్ ఎయిట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఈ సిక్స్ పర్సెంట్గా మీకు లభిస్తుందంటే చాలా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు సో మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ లోన్ ఈ కార్ లోన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ట్వంటీ పర్సెంట్ మనం ముందుగానే డౌన్ పేమెంట్గా కట్టాలి మిగతా ఎయిటీ పర్సెంట్ లోన్ రూపంలో ఇస్తారు కొన్ని బ్యాంక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ రూపంలో ఇస్తున్నాయి డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ అనమాట సో దీనిలో వడ్డీ రేట్లు చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉన్నాయంటే ముందుగా కెనరా బ్యాంక్ ఈ బ్యాంక్లో చాలా తక్కువ వడ్డీ ఉందని చెప్పుకోవచ్చు ఎంత ఉందంటే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రయాణం దీనిలో కూడా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ప్రీ క్లోజర్ ఛార్జెస్ ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఉంటాయి అవన్నీ కంపేర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్లో సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా యూకో బ్యాంక్ యూసీఓ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నైన్ పాయింట్ టూ ఈ రకంగా ప్రజెంట్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ గోల్డ్ లోన్ ఇదొక సెక్యూర్డ్ లోన్ అంటే మన బంగారాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్లయితే ఆ బంగారం వాల్యూపై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ రూపంలో ఇస్తారు కొన్ని బ్యాంక్స్ నైంటీ పర్సెంట్ కొన్ని బ్యాంక్స్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తుంటాయి ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం వీటిల్లో ఉన్నటువంటి వడ్డీల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో చాలా తక్కువ వడ్డీ ఉంది సెవెన్ పర్సెంట్కే ఈ లోన్ని ఆఫర్ చేస్తున్నారు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎస్బీఐలో సెవెన్ పాయింట్ ఫైవ్ కెనరా బ్యాంక్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఈ రకంగా ఈ బ్యాంక్స్ వివిధ లోన్స్పై తక్కువ వడ్డీని ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నాయన్నమాట చాలామంది ఏం చేస్తారంటే మా ఇంటి దగ్గరలో ఆ బ్యాంకే ఉంది ఆ బ్యాంక్ మేనేజర్ నాకు బాగా తెలుసు అని చెప్పి ఆ బ్యాంకే వెళ్తారు పొరపాటున ఆ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉన్నట్లయితే మనం ఆ లోన్ టెన్యూర్ ఉన్నంతసేపు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది చాలా డబ్బుని కోల్పోతాం ఈ రకంగా కంపారిజన్ చేసుకొని అన్ని తక్కువ ఉన్న బ్యాంకులో మాత్రమే తీసుకున్నట్లయితే చాలా డబ్బుని ఆదా చేసుకుంటాం సేవ్ చేసుకుంటాం సో ఈ రకంగా లోన్స్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరికి మాత్రమే లోన్ ఇస్తారు అదేవిధంగా మీకు అర్హత ఉందా లేదా లోన్కి హోమ్ లోన్ కావాలంటే హోమ్ లోన్కి అర్హత ఉందా లేదా ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో అరవై కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి వివిధ లోన్స్ గురించి ఉన్నాయి ఇన్సూరెన్స్ గురించి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ప్రతి ఒక్క దాని గురించి ఏ టు జెడ్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు చాలా చాలా అడ్వాంటేజెస్ పొందుతారు మీకు చాలా బాగా తెలుస్తుంది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఎలా సేవ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న విషయం మీకు తెలుస్తుంది అనమాట సో ఫ్యూచర్లో మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది ఎస్ఏవిఈ సేవ్ ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో ఇంకెందుకు అసలు సేమ్ ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఏ విఈ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీకు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అదేవిధంగా విధంగా డిఐ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినా పర్లేదు కింద రెండు ఉన్నాయి చూడండి ఇవి ఎంటర్ చేసినట్లయితే మీకు చాలా డిస్కౌంట్ వస్తుంది మీరు చాలా డబ్బుని ఆదా చేసుకోవాలనుకుంటున్నారు సో ఎస్ఏ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి ఆదా చేసుకోవడం ప్రారంభించండి ఈ రోజు నుంచే ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందు వస్తా అంతవరకు చలో ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్